బిస్మిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం, మనిషి జంతువా? ఏమిటి మనిషి వైఖరి? తన్ను తాను మాట్లాడే జంతువని పిలుచుకుంటున్నాడేమిటి? తనకు జంతువులకు ఉన్న అతి ముఖ్యమైన వ్యత్యాసం అతని కళ్లకు అగుపడ్డం లేదా? మనిషికి ఎన్ని అధికారాలు! భూమి గుండెల్ని చీల్చి మైళ్ల కొద్ది లోనికి దిగి అందులోని నిక్షిప్తాలన్నీ వెలికి తీసి వినియోగించుకుంటాడు. నింగికేసి ఎగసి నక్షత్రాలని త్రుంచి తీసుకువస్తాడు. ఇష్టమైతే ఎదుటి వారి మంచి కోసం తన ప్రాణాలైనా దారబోస్తాడు. కాకపోతే సొంత లాభం కోసం ఎదుటి వారి నందరి ప్రాణాలైనా సునాయాసంగా బలి తీసుకుంటాడు. ఇన్ని అధికారాలు, ఇంతటి స్వేచ్ఛ గల మనిషికి ప్రకృతి సిద్ధమైన బాటన తప్ప మరే వైపు కన్నెత్తి కూడా చూడలేని జంతువులకు సంబంధం ఏమిటి? మనిషి నైతిక జీవి, బాధ్యతాయుత ప్రాణి అన్న ప్రస్ఫుటమైన సత్యం మనిషి మీదకు అందడం లేదంటే మనిషికి ఓ విధంగా బానిసై ఊడిగం చేస్తున్న ప్రకృతి ఆశ్చర్యపోదు. మనిషి ఎన్ని ఫిలాసఫీలు కల్పించుకున్నాడు, ఎన్ని మతాలు సృజించుకున్నాడు, ఎన్ని దైవాలు సృష్టించుకున్నాడు, ఎన్ని సాంప్రదాయాలు నిలిపాడు, ఎన్ని సభ్యతలు, ఎన్నెన్ని సంస్కృతులు రూపొందించాడు. ఏ జంతువైనా ఇవన్నీ ఎందుకు చేస్తుంది, ఎలా చెయ్యగలుగుతుంది? మనిషి చేసే ఈ మంచి చెడు కార్యకలాపాల ఫలితాలను అతడు ఎన్నడూ అనుభవించాలి? దానికి బతుకు సరిపోతుందా? కాదు, మరో జీవితం కావాలి. ఇదే బుద్ధి ఇచ్చే తీర్పు. విశ్వప్రభు అల్లాహ్ ప్రకటించేది అదే. అయహ్సబుల్ ఇన్సాను అన్ యుతరక సుదా అలం యకు నుత్ఫతం మిన్ మనియ్యిన్ యుమ్నా ثم كان علقة فخلق فسوى فجعل منه الزوجين الذكر والأنثى أليس ذلك بقادر على أن يحيي الموتى. మనిషి తనను అలాగే కళ్ళెం లేని గుర్రంలా వదిలేయడం జరుగుతుందని అనుకుంటున్నాడా? అతను ఆదిలో మాతృ గర్భాశయంలో కారే అత్యల్పమైన బిందు రూపంలో ఉండేవాడు కాదా? ఆ తర్వాత అతను ఓ కండ ముక్కై ఆ పైన దైవం అతని శరీరాన్ని నిర్మించాడు, అతని అవయవాలను తీర్చిదిద్దాడు, ఆ ప్రాణిని పురుషుడని స్త్రీ అని రెండు రకాలుగా చేశాడు. ఆంటి ప్రభువుకు మృతి చెందిన వారికి తిరిగి బ్రతుకునిచ్చే శక్తి లేదా? మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ మిమ్మల్ని పిలుస్తున్నాడు తన శాంతి నిలయమైన స్వర్గం వైపుకు. వల్లాహు యదఉ ఇలా దారిస్ సలామ్ వయహ్ది మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్.